కారణం ఏదైనా సరే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు కొంతమంది నేతలు కొంతమంది వైసీపీలో కీలక పాత్ర పోషించిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన చాలామంది సైలెంట్ అయిపోయారు అనే ప్రచారం అయితే జరుగుతోంది వాస్తవానికి అది నిజం కూడా అంటున్నారు కొంతమంది అయితే ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండి రాజకీయంగా పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ ప్రత్యర్థి పార్టీ దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే విషయంలో కానీ చాలా యాక్టివ్గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ప్రధానంగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అంటే పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయిపోయారు అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకప్పుడు వైలెన్స్ సృష్టించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెన్స్ అవ్వడానికి కారణం ఏంటి అనే వార్త అయితే హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో దీని వెనక రకరకాల రాజకీయ చర్చలు జరుగుతున్నాయి ఇంతకీ కారణం ఏంటి అంటే ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చిత్తూరు అంటే అర్థమైపోద్ది ఎవరా అనేది అయితే ఒకప్పుడు ఏ స్థాయిలో ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు విమర్శలు చేశారు ప్రత్యర్థి పార్టీ మీద అందరికీ తెలిసిన విషయమే అసెంబ్లీలో సైతం సో ఇప్పుడు ఖచ్చితంగా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కీలక పదవులు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కీలక పదవులు అప్పచెప్పినా సరే పెద్దగా వాళ్ళ వాణి వినిపించట్లేదు అప్పుడప్పుడు ఏదో మంత్రంగా మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పెద్దగా వాళ్ళ వాణి వినిపించట్లేదు దీనికి కారణం లోకల్గా స్థానికంగా పార్టీలో ఉన్న విభేదాలే ప్రధాన కారణం అనేది అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక కీలక నేతలు కూడా ఇప్పుడు ఒకప్పుడు చాలా దూకుడుగా ఉన్న నేతలు ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు అంటే విజయనగరం జిల్లాకు చెందిన ఒకరిద్దరు నేతలు బాగానే మాట్లాడారు గతంలో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు పెద్దగా కనిపించట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు అలాగే గోదావరి జిల్లాకు చెందిన ఒక నేత కూడా మీడియా ముందుకు ఒకప్పుడు ఎప్పుడు కనిపించేవారంటే ఇప్పుడు అసలు మీడియా ముందుకే రావట్లేదు సైలెంట్ అయిపోయారని అంటే ప్రతి జిల్లాల్లో ఏదో అంటారు కదా వల వేసి వెతికితే ఎవరొకరు దొరుకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి సరైన ప్రాధాన్యం దక్కలేదనో లేదంటే మంత్రి పదవులు దక్కలేదనో కారణం ఏదైనా కావచ్చు అయితే ఇక్కడ చిత్తూరు జిల్లా విషయంలో మాత్రమే ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం చాలా అగ్రెసివ్గా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరూ ఇద్దరు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వాళ్ళకి మంచి పదవులు కీలక పదవులు కట్టబెట్టినా సరే పార్టీకి పార్టీలో కొన్ని కొన్ని అంశాలకి దూరంగా ఉంటున్నారు ఏదో అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు పెద్ద పెద్ద విషయాల్లో మాత్రమే ఎంటర్ అవుతున్నారు తప్ప గతంతో పోలిస్తే ప్రతి విషయాల్లోనూ జోక్యం చేసుకోవట్లేదు పార్టీకి సంబంధించి లైట్ తీసుకుంటున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి వాళ్ళు ఎవరు ఏంటనేది ఈ పార్టీకి అర్థమై ఉంటుంది దానికి సంబంధించి మరి పార్టీలో ఇటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి